ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మీకు అందించడానికి ఆయన ఇచ్చిన భాగ్యమును బట్టి ప్రభువును గణపరుస్తున్నాను. వాక్యంలో ఒక విలువైన వచనము రాయబడి ఉందండి. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. నిజమే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అనగా ఈ లోకంలో ఉండే నిన్ను నన్ను దేవుడు ఎంతో ప్రేమించాడు. ఈ లోకం నుండి మనుషుల ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాకపోవచ్చు, కానీ దేవుడు మట్టికి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు మనిషి మన దగ్గర ఉండే వాటిని బట్టి ప్రేమించే ప్రయత్నం చేస్తాడు. అన్నీ ఉన్నప్పుడు మనల్ని ప్రేమిస్తారు, ఏమీ లేనప్పుడు మనల్ని ఒంటరి వారిగా చేసేస్తాడు. కానీ నేను ప్రకటించే దేవుడు మట్టికి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు కూడా వెళుతున్నా సరే, ఖచ్చితంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మాటలతో మాత్రమే చెప్పట్లేదండి, ఆయన క్రియల్లో కూడా చేసి చూపించాడు. ఈరోజు చాలామంది మాటల్లో చెప్తూ ఉంటారు, నేను నీకు తోడుగా ఉంటానే, చివరి వరకు నీతో ఉంటానే, కష్టం వస్తే ఆదుకుంటానే, నీకు ఏదైనా సహాయం కావాలో నాకు ఫోన్ చేయే అని చెప్పేవారు ఉంటారు. కానీ ఆ సమయంలో మట్టుకు వారు అడ్రస్ ఉండరు. కానీ నేను ప్రకటించే దేవుడు అడ్రస్ ఉండేవాడండి. నువ్వు ఎప్పుడు మొరపెట్టినా ఖచ్చితంగా ఉత్తరం ఇచ్చేవాడు, నిన్ను ప్రేమించేవాడు. విడువక ఎడబాయక తన ప్రేమను క్రియలో చూపించిన గొప్ప దేవుడు అండి యేసుక్రీస్తువారు. అందుకు ఒక అద్భుతమైన మాట రాయబడింది, తల్లి అయిన మరుచునేమో కానీ నేను నిన్ను మరువను, చూడుము నరచేతుల్లో నేను చెక్కియున్నాను. అంతటి విలువైన ప్రేమను ఆయన చూపించగలుగుతున్నాడు. అలాగని తల్లిదండ్రులు మనల్ని మర్చిపోతారని కాదండి, మర్చిపోయినా సరే నేనున్నాను అన్న ధైర్యాన్ని, అనే భరోసాని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నిజమైన స్నేహము మనకు దొరకాలంటే చాలా కష్టము, చాలా అరుదు కూడా. ఇంగ్లీష్లో ఒక చక్కని మాట రాయబడింది, మేకింగ్ మిలియన్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఈజ్ నాట్ ఏ మిరాకిల్, ద మిరాకిల్ ఈజ్ టు మేక్ యర్ ఫ్రెండ్ హూ విల్ స్టాండ్ బై యూ వెన్ మిలియన్స్ ఆర్ అగెయిన్స్ట్ యూ. నిజమే కదా, 100,000 మనకు స్నేహితులుగా ఉండడం గొప్ప విషయం కానే కాదండి, 1,000,000 మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిలబడేవాడు ఒకడు ఉంటారు చూసారా, వాడే నిజమైన స్నేహితుడు. నేను ప్రకటించే దేవుడు కూడా అలాంటి వాడే. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు నిన్ను విడిచిపెట్టేసిన సరే, ఖచ్చితంగా నేను ప్రకటించే యేసుక్రీస్తు మట్టికి నిన్ను విడువక ఎడబాయిక ప్రేమించే గొప్ప దేవుడు అని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. స్టీవ్ అనే కుమారుడికి 12 సంవత్సరాలు. ఆ కుమారుడు క్యాన్సర్తో అల్లాడిపోతున్నాడండి. ఆ క్యాన్సర్ చేత అల్లాడిపోతున్నప్పుడు అతనికి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. కీమోథెరపీ చికిత్సను కూడా ఆ వ్యక్తికి చేస్తూ వచ్చారు. ఆ కుమారుడు ఏదైతే చికిత్సను పొందుకుంటూ వచ్చాడో, తాను పొందుకున్న చికిత్స ద్వారా తనకుండే తలంతటిని కూడా కోల్పోయాడు. ఆ ఏరంతా కూడా ఊడిపోయింది. అలా ఊడిపోయిన ఆ వ్యక్తి కాస్త చాలా అల్లాడిపోయేవాడు. అయ్యో, ఈ క్యాన్సర్ వస్తే వచ్చింది, జుట్టంతా ఊడిపోయిందిలే, నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ కుమారుడిని డిశ్చార్జ్ చేయవలసిన సమయం వచ్చింది. అలా వచ్చినప్పుడు తనకి క్యాన్సర్ ఉండే బాధ కంటే నేను స్కూల్కు వెళ్ళగెళ్ళాలి అన్న బాధ కాస్త ఎక్కువైపోయింది. ఇంటికి వస్తూ ఉన్నాడు. అలా వస్తున్నప్పుడు ఆ ఇంటిలో ఆల్రెడీ తన స్నేహితులు అందరూ కూడా 50 సుమారు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ స్టీవ్ రానే వచ్చాడండి. అలా రాగానే లైట్ వేయగానే అక్కడ ఉండే పిల్లలందరూ కూడా వెల్కమ్ స్టీవ్ అని చెప్పి గట్టిగా అరిచాడు. ఆ వ్యక్తి అందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకో తెలుసా, వాళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళందరూ కొంచెం డిఫరెంట్ యాంగిల్లో ఉన్నారు. ఎలాగో తెలుసు, వాళ్ళందరూ కూడా బోడుగుండ్లతో ఉన్నారండి. అసలు జుట్టేం లేదు, ఎందుకు ఆ విధంగా చేసుకున్నాడని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఏం చెప్పారు తెలుసా, నీకు ఆల్రెడీ గుండుతో ఉన్నావు, నువ్వు స్కూల్కి ఆ విధంగా రావడం చాలా ఇబ్బంది పడతావని మాకు తెలుసు, కాబట్టి మేము కూడా బోడుగుండు చేసేసుకున్నాము. అయినా ఇదిగో, మేము ఈ జుట్టంతటిని కూడా విగ్గు చేసేవారికి అమ్మేసి $4,000 మేము సంపాదించాము. ఆ $4,000 కూడా నీ ట్రీట్మెంట్కు ఉంచుకో అని చెప్పేవగానే ఆ కుమారుడు, ఆ తల్లిదండ్రులు కూడా ఎంతగానో ఆశ్చర్యపోయి సంతోషింపజేశారు. ఆ పిల్లలకి అంత త్యాగం చేసే మనసు వారు కలిగి ఉన్నారు. కానీ నేను ప్రకటించే దేవుడు కేవలము జుట్టు మాత్రమే కాదండి, నడినెత్తి నుండి అరికాల వరకు కూడా ఎంతగానో గాయపరచబడ్డాడండి. తన దేహాన్ని, తన శరీరాన్ని, తన తలను, ప్రక్క ఎముకను, తన కాళ్ళను, చేతులను పూర్తిగా నలగొట్టించుకున్నాడు. ఎందుకో తెలుసా, నిన్ను అంత ప్రేమతో ఆయన ప్రేమించాడు కాబట్టి. ఆయన ప్రేమను క్రియలో చూపించగలిగాడు. ఈరోజు ప్రాణం పెట్టే స్నేహితులు ఎవరైనా ఉన్నారంటారా, ఆపదొస్తే ఆదుకునే స్నేహితులు ఎవరైనా ఉన్నారంటారా? కానీ నేను ప్రకటించే దేవుడు మట్టికి ప్రాణం పెట్టే స్నేహితుడని, విడువక ప్రేమించే స్నేహితుడు, ఎడబాయిక నడిపించే స్నేహితుడని. యోహాను సువార్త
15:13 ఈ విధంగా రాయబడింది. తన స్నేహితులు కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడు కూడా లేడంట. అనగా మనిషిని ప్రేమించే స్నేహితులు ఉన్నప్పటికీ కూడా వారు ప్రాణాన్ని పెట్టలేరు. కానీ నిన్ను నన్ను ప్రేమించే దేవుడు తన ప్రాణాన్ని పెట్టే విధంగా తన ప్రేమను తన స్నేహాన్ని నిరూపించుకున్నాడు. అట్టి యేసుక్రీస్తును తెలుసుకుని ఈ లోకం నుండి మనుషులు ప్రేమిస్తే అశాశ్వతంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుని ప్రేమను దేవుని యొక్క దయను పొందుకుంటే నిత్యము కూడా దేవుడు నిన్ను విడవక ఎడబాయికి నిన్ను నడిపిస్తాడు, ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, బలపరుస్తాడని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎక్కడి నుండైనా క్రీస్తు ప్రేమను తెలుసుకుని ఈ లోకం నుండే ప్రేమను మనుషుల ప్రేమను నువ్వు పట్టించుకోకుండా దేవుని యొక్క ప్రేమను పొందుకుని ఆయన మార్గంలో నడు. దేవుని ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదింప చెయ్యనుగాక. ఆమేన్.